ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జరుగుతున్న కొత్త జంట 2024 అసలు ఇటువైపు వాళ్ళతో అయితే బ్రహ్మాండంగా ఒక మంచి గేమ్, ఇన్నోవేటివ్ గేమ్ ఆడాము. మరి ఇటు వాళ్ళు రెడీయా? అసలు రియల్ కపుల్స్ ఎంత గొప్ప అనేది ప్రూవ్ చేయడానికి ఇదే బెస్ట్ గేమ్ తెలుసా? సో గేమ్ వచ్చి అబ్బాయిలు వచ్చి కూర్చుంటారు, మీరు బలూన్స్ చూస్తున్నారు కదా, అమ్మాయిలు పరిగెట్టి వెళ్లి బలూన్స్ తీసుకొని వచ్చి అబ్బాయి ఒళ్ళో పెట్టి దాని మీద కూర్చొని ఆ బలూన్ ని పగలగొట్టాలి. ఇది గేమ్ అంటే మీరు ఏం త్యాగం చేశారు, మా వాళ్ళు వాళ్ళ మగతనాన్నే త్యాగం చేస్తున్నారు. అంటే ఆ బలూన్స్ ని పగల కొడితే ప్రతి బలూన్ కి మేము ఇస్తున్నాము 200 points. రీల్ వాళ్ళు నాకు నచ్చింది అదే, వాళ్ళకి మార్క్స్ తో పని లేదు, వాళ్ళకి కావాల్సింది గేమ్ అదే. ఎందుకంటే నరేష్ గారికి ఈ గేమ్ లో ఏ భయం లేదు. నువ్వు కూర్చుంటావా, నువ్వు బలూన్ పగల కొడతావా? అరే ఇంకా ఈఎంఐలు కట్టాలి కదా. అయితే జంటలు అందరూ వచ్చి సెటిల్ అయిపోండి ఇక్కడ. ఒక్కవేళ బలూన్ తీసుకొచ్చి ఒళ్ళో పెట్టి కూర్చొని పగలకొట్టే ముందు బలూన్ పడిపోతే ఆ బలూన్ నే మళ్ళీ తీసి పగల కొట్టకూడదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి బలూన్ తీసుకువెళ్ళి కూర్చోవాలి. సీరియస్ గా గేమ్ ఆడుతున్నాము, ఒక ట్రోఫీ అనేది ఇస్తున్నాము. అసలు 2024 కొత్త జంట ఎవరు అనేది తెలుసుకోవాలంటే జెన్యున్ గా ఆడాలి. అబ్బాయిలందరూ చేతులు వెనకాల పెట్టుకోండి, అండ్ అమ్మాయిలు బలూన్ పెట్టిన తర్వాత చేతులతో పట్టుకోకండి ఆ బలూన్ ని, మీరు మీ బాడీ ప్రెషర్ తోనే ఆ బలూన్ ని పగల కొట్టాలి. 3, 2, 1 మ్యూజిక్. నరేష్ డిస్క్వాలిఫై. గేమ్ అయితే జెన్యున్ గా జరిగింది, నరేష్ ని మధ్యలో డిస్క్వాలిఫై చేసేసాము. నరేష్ ని ఎందుకు డిస్క్వాలిఫై చేశాము? నరేష్ ని ఎందుకు డిస్క్వాలిఫై చేశామంటే ఫస్ట్ తను ఆడాలని అన్నాడు, వచ్చాడు, జెన్యున్ గా ఆడాలి, అందరూ ఎలా ఆడుతున్నారు ఆడాలి. నువ్వేం చేసావురా? పిండి పెట్టా, పిండి పెట్టా. గేమ్ ఆడరా, ఆడాలంటే ఈక్వల్ గా ఆడాలి అంతే. నువ్వు ఆడలేదు కాబట్టి నిన్ను డిస్క్వాలిఫై చేశాము. నీవు గేమ్ ఆడవు చాలు, గేమ్ ఆడవు చాలు. అంకిత అండ్ సూర్య వచ్చి 10 బలూన్స్, టోటల్ స్కోర్ 2000 points. ఇమ్ము అండ్ నైనిషా 10 బలూన్స్ పగలగొట్టారు, టోటల్ స్కోర్ 2000 points. లక్ష్మి, ఈ ఆటలో నరేష్ గారు ఉంటే వాడే గెలిచేవాడు, 22 బెలూన్లు పగలగొట్టారు. 20 కదన్నా, తెలియదు లేరా 22 మొత్తం. నూకరాజు అండ్ లక్కీ 9 బలూన్స్, 1800 points. అండ్ ఫైనలీ ఫైమా అండ్ రాజ్ 11 బలూన్స్, 2200 points. అంతా లెక్కలో ఏదో ఫౌల్ జరిగింది, పగల కొట్టించుకున్నాడు నాకు తెలుసు, కొద్దిగా ఎక్కువ పగిలి. టైమ్ అవుట్ అని చెప్పిన తర్వాత కూడా నైని తీసుకువెళ్ళింది బలూన్స్. హలో, మీరు బయట స్టార్ట్ చేసుకోండి, మేము ఇంత దీంతో ముగిస్తున్నాము ఈ ఆటని. కంగ్రాచులేషన్స్. ఏంటబ్బా ఇది, జస్ట్ ఫౌల్ గేమ్, నాట్ ఏ జస్ట్. Yes, and most importantly, girls, అందరికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి పెళ్ళి అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏ చేసినా సొసైటీ వాళ్ళని జడ్జ్ చేయదు, కానీ మీరందరూ సపోర్టివ్ గా ఈ గేమ్ ని ఆడారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. హే, మమ్మల్ని తప్పుగా అనుకోదు సొసైటీ, కింద కూర్చున్నారు సిగ్గు లేకుండా ఉరక్కుండా. ఓకే, సో ఫైనల్ గా ఎవరు ఎంత స్కోర్స్ సంపాదించారు అనేది ఫైనల్ గా రివీల్ చేద్దాము. కానీ ప్రస్తుతానికి ఇంద్రజ గారు, ఇఫ్ రీల్స్ అండ్ రియల్ ఇద్దరికి కూడా చాలా టఫ్, వాళ్ళ గేమ్ కానివ్వండి వీళ్ళది కూడా చాలా టఫ్, కానీ చాలా ఫన్ క్రియేట్ చేశారు. ఈటీవీ విన్ యాప్,
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.